వ్యాస మహాపర్వదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని వనదుర్గా అమ్మవారికి అభిషేకములు నిర్వహించారు. అర్చన, శ్రీచక్ర అర్చన, గణపతి సౌర నరసింహ సుదర్శన శ్రీ రుద్ర వనదుర్గా మహావిద్య యమహ యాగ మహోత్సవములు చేశారు. సకల జన సంరక్షణార్థం విశ్వమానవ కళ్యాణం కొరకు బ్రహ్మశ్రీ కొంకపక్క కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. కంబుగ్రీవే కఠోరకుచకుంభే కుంభరసమాన మధ్యే కంబురివైరిదేహి మాం పాహి స్వాహా. కుంకుళాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం అనిలదేహం వాం అఖిలాండ నాయకీం వందే స్వాహా. సరిగమపదనిసతహంతాం వీణా సంక్రాంత చారుహస్తాహంతాం శాంతాహం ముదలస్వహంతాం కుచభరతాహంతాహం నమామి శివకాంతాం స్వాహా. అరటతట ఘటిత చూటీ తాడిత తాళి కపాల తాటంకాం వీణావాదన వేళా గంపిత శిరసం నమామి మాటంగీం స్వాహా. వీణారసాన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య పురస్కరించుకుని శివునికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి జలాభిషేకం, రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, బిల్వార్చన గావించి తమలపాకులతో ఆకుపూజ నిర్వహించి మహామంగళహారతులు ఇచ్చారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. ప్రతి ఏడాది ఎండాకాలంలో కృష్ణాలీల ఉధృతి తగ్గి కర్నూలు, మహబూబ్నగర్ మధ్యలో కనిపించే సంగమేశ్వర ఆలయం వర్షాలతో నిండిపోయింది. తిరిగి మళ్లీ ఎండాకాలం సంగమేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. బోనాలలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా ఆలయంలో సోమవారం భవిష్యవాణి వినిపించారు. మీరు చేసుకున్న పాపం వల్లనే బలైపోతున్నారు, అది మీ చేతులనే ఉంది. ఎంత దూరం కొట్టుకుంటే అంత దూరం అయిపోతుంది, మీరు ఎంత దగ్గరగా వెళ్తే అది అంత దగ్గరగా వస్తుంది. నా భక్తులున్నారు, నా పూజలు జరుగుతున్నాయి, ఆనందంగానే ఉన్నాను నేను. కానీ ఇక్కడ లేనంత మరణాలు ఇక్కడ లేవు, నేనున్న కాబట్టి చొల్లగ చూసుకుంటూ వస్తున్నా, మీ వెంట ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా. మీలో మీరే చేసుకున్న బాధకి నేనేమి బాధురాలిని కాదురా. మీరు కుంభం పోసి అవికి శాంతి చేస్తే ఎవరికి ఏమి జరగకుండా చూసుకునే బాధ. నా గుడి లోపల యాగం చెయ్యాలి, చండి యాగం చేసి వారికి శాంతి చెయ్యాలి, కలశాభిషేకం చెయ్యాలి, శక్తులకు కుంభం పోసి అవికి ఆరవింపు ఇయ్యాలి. సరేనమ్మా, సరే తల్లి, అన్ని విధాలు చేస్తాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు వీక్షిస్తూనే ఉండండి.